వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి వ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారండి అందరూ? తమిళ్లో ఆల్రెడీ చూసారు కదా, మనం హూ పార్ట్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఇది ఎందుకు చేస్తున్నానంటే, మా చెల్లి వాళ్ళ యానివర్సరీ అయిపోయింది, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం అయిపోయింది. అంటే గిఫ్ట్ అంటే నేను ఫ్రేమ్ ఇచ్చాను, మీరందరూ చూసారు కదా ఫోటో ఫ్రేమ్. అది కాకుండా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇలా హూ పార్ట్ చేసి ఇద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద రైట్ టైం అని చెప్పి ఇది స్టార్ట్ చేశానండి వాళ్ళ యానివర్సరీకి నేను ఇవ్వడానికి. ఇదేం లేదండి, నేను 12 inches రింగ్ ఫ్రేమ్ తెచ్చుకున్నాను, ఎంబ్రాయిడరీ రింగ్ ఫ్రేమ్. మనకి మగ్గం వర్క్ అవి, దాని యాక్సెసరీస్ అన్నీ అమ్మే షాప్స్లో మనకి, లేకపోతే ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్గా ఉంటుందండి. అది తీసుకొచ్చి ఈ రింగ్కి నేను వైట్ క్లాత్ అనేది సెట్ చేశాను. దానికి సరిపడా క్లాత్ అనేది, దానికి కరెక్ట్గా ఉండే క్లాత్ దానికి పెట్టేసేసి, ఇలా పెన్తో నేను ఒక బాయ్ అండ్ గర్ల్ని డ్రా చేసేసాను. తర్వాత వాళ్ళ యానివర్సరీ డేట్ ఆ క్యాలెండర్ ఉంటుంది కదా, అంటే యానివర్సరీ డేట్ కాదు, సారీ, మ్యారేజ్ డేట్ ఉంటుంది కదా, మ్యారేజ్ క్యాలెండర్ అనేది నేను అక్కడ మొత్తం స్టిచ్ చేశానండి. అంటే హ్యాండ్తోనే స్టిచ్ చేశానన్నమాట. ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కూడా మనకి సపరేట్గా దొరుకుతాయి కదా, లేకపోతే నార్మల్ థ్రెడ్ అయినా వాడుకోవచ్చు. ఎంబ్రాయిడరీ థ్రెడ్ అయితే ఏంటంటే మనకి నీట్గా కనిపిస్తుంది. ఓన్లీ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అనేది నేను హెయిర్కి నను, ఈ లెటర్స్కి మాత్రమే స్టిచ్ చేశానండి. అప్పుడేంటంటే మనకి కూడా వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. అలా 1 or 2 తెచ్చుకున్నారంటే మీకు సరిపోతుంది. బ్లాక్ కలర్లో మ్యాక్సిమం 3 పడతాయండి. అలా డ్రా చేసేసిన తర్వాత హెయిర్ అలా కొంచెం, మనం నాకు క్లిప్ మిస్ అయింది, అది మనం స్టిచ్ చేసేసి జడలా అల్లేసి కింద టై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాయ్కి వచ్చి ఇలా శర్వాణి టైప్లో స్టిచ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు ఎలా స్టిచ్ చేస్తారు, షర్ట్ శర్వాణియా లేకపోతే ధోతి స్టైల్లో అనేది మన ఇష్టం. లేకపోతే నేనైతే థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను, లేకపోతే పెయింట్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఆ శర్వాణికి వచ్చి సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, మగ్గం వర్క్స్ అవి చేస్తారు కదా, ఆ థ్రెడ్ యూస్ చేశాను. అదేంటంటే కొంచెం షైన్గా కనిపిస్తుంది అని చెప్పి నేను ఆ థ్రెడ్ యూస్ చేశాను. ఆ సిల్క్ థ్రెడ్ని నేను అలా శర్వాణి టైప్లో, ఎందుకంటే మా మరిది గారు తన డ్రెస్ వచ్చేసి కూడా బ్లూ కలర్లో తీసుకున్నారు కదా యానివర్సరీ కోసం అని చెప్పి, అలా ఆ కలర్లో తీసుకున్నాను. అలా మీ ఇష్టం, అది మీ చాయిస్ కదా. అలా స్టిచ్ చేసేసిన తర్వాత నేను గర్ల్కి హెయిర్ స్టిచ్ చేయడం మిస్ అయింది అన్నాను కదా, సేమ్ ఇదే ప్యాటర్న్లో స్టిచ్ చేయాలండి. కాకపోతే ఏంటంటే జడ వేయడానికి కొంచెం లూజ్గా స్టిచ్ చేసేసి లాస్ట్లో కట్ చేసి మనం జడల్లేస్తే సరిపోతుంది. ఇలా జెంట్ అదే ఈ బాయ్కి వచ్చి మనం క్రాప్ టైప్లో అలా మొత్తం ఎంబ్రాయిడరీ చేసేసి చేసుకోవడమే అండి. ఆ రౌండ్ మొత్తం ఫిలప్ చేసేసుకోవడమే అండి, చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు చేశారంటే చాలా, అంటే ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఈ హూ పార్ట్ అనేది ఇప్పుడు చాలా 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 ట్రెండింగ్లో ఉందండి. మీరు ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేకపోతే మీకంటూ మీరు చేసుకోవాలి బాగుందని, ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఇవే గిఫ్ట్ కింద కానీ ఓన్గా కానీ అలా పెట్టుకుంటున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. ఓకేనా? ఇలా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా ఇటు నుండి అటు అటు నుండి ఇటు దించడమేనండి, అంటే మొత్తం దించకండి. ఎటువైపు నీడిల్ అనేది కింద బ్యాక్ సైడ్కి దించామో అటు సైడ్ నుండే పైకి దించండి ఇలాగా, అప్పుడు మనకి థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకి పని కూడా ఈజీ అయిపోతుంది. ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ ఏదో గజిబిజిగా లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అంటే మనం థ్రెడ్తో కొడుతాం కదా, ఇలా ఉంటుంది. లేదా మీరు మామూలుగా ఇటు నుండి అటు అటు నుండి ఇటు దించేసారంటే వర్క్ అనేది బ్యాక్ సైడ్ కూడా చూడడానికి ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటుందండి. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చిన్నప్పుడు మా అమ్మ సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉంచడం ఎందుకు అని ఇది కూడా నేర్పించడానికి పంపించిందండి. అదేంటంటే ఇప్పుడు ఇలా యూజ్ అవుతుంది, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పని చెప్పడంలో తప్పు లేదు కదా.
అన్నీ నేర్పిస్తేనే మనం కూడా పెద్ద అయిన తర్వాత అన్నీ నేర్చుకుంటాము. ఇదేంటంటే గర్ల్కి వచ్చి వెడ్డింగ్ డ్రెస్ లాగా అంటే లెహంగా టైప్లో నేను స్టిచ్ చేస్తున్నాను. అది కూడా మీ చాయిస్ అన్నమాట, మీరు లెహంగా టైప్లో స్టిచ్ చేస్తారా లేకపోతే అనార్కలి లేకపోతే శారీ, మీకు ఎలా వస్తే అది మీ టాలెంట్ మీద మీ ఓపిక మీద ఉంటుందండి. ఇదేంటంటే నాకు అస్సలు టైం లేదు, నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ యానివర్సరీకి అంటే ఒక 5 డేస్ అలా ఉందనగా నేను మొత్తం ఇది స్టార్ట్ చేశాను. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కొంచెం ఓపిక్గా 15 డేస్ అలా ఉన్నప్పుడు చేసుకోండి అండి. చూస్తున్నారు కదా మనం అలా జిగ్జాగ్ టైప్లో ఆ క్లాత్ని ఊరికే టాకాలు వేసేసుకున్న తర్వాత అలా ఈ డాల్ కానీ అదే ఫ్రేమ్కి అనేది స్టిచ్ చేసానండి. అంటే కదలకుండా ఒక షేప్లో నడుము దగ్గర స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా బ్లౌజ్కి వచ్చి ఈ ఫ్యాబ్రిక్ గ్లూని నేను అలా అవుట్లైన్లా ఇచ్చేసిన తర్వాత ఇలా బాల్ చైన్స్ కూడా మగ్గం వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి లేకపోతే మగ్గం వర్క్ యాక్సరీస్ అమ్మే షాప్లో ఉంటాయి. కొన్ని కొన్ని ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్ ఉండవు, ఇవి మగ్గం వర్క్ యాక్సరీస్ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈ ఫ్రేమ్స్ కానీ ఈ గ్లూస్ కానీ ఇలా బాల్ చైన్స్ కానీ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. నేను వచ్చి కింద లెహంగాకి మ్యాచింగ్గా ఆ పర్పుల్ కలర్ నన్ను గోల్డ్ కలర్తో ఈ బాల్ చైన్ వేస్తున్నానండి. ఎందుకంటే మా సిస్టర్కి ఈ ఎంబ్రాయిడరీ వర్క్లు అంటే చాలా ఇష్టం, బ్లౌజ్కి అంటే మగ్గం వర్క్స్ అలా చాలా బాగా ఇష్టపడుతుంది. అందుకని నేను అదే టైప్లో మగ్గం వర్క్ లాగా బాల్ చైన్ అనేది మొత్తం అంటే గ్లూ చేసి అంటించేసాను. ఇది మొత్తం డ్రై అవనివ్వాలండి. ఈ హెయిర్ కూడా సేఫ్టీ పిన్ పెట్టి నేను కొంచెం ఆరే వరకు పక్కకి పెట్టుకున్నాను. అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం లీవ్ చేస్తే సరిపోతుంది. పైన అనేది నేను ఫ్లవర్స్ వేస్తున్నానండి, సేమ్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి చేస్తున్నాను. ముందుగానే మనం డ్రా చేసి పెట్టుకోవాలి, అంటే ఏ డిజైన్ వేయాలనుకుంటున్నాం అనేది మనకి ఒక ఐడియా ఉంటుంది కదా. అంటే ఫ్లవర్స్ వేస్తామా లేకపోతే ఇంకేమైనా ఎంబ్రాయిడరీ చేస్తామా అనేది మీ ఇష్టం. ఇప్పుడు ఈ ఫ్లవర్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో వేస్తారు. నేనేంటంటే ఈ జిగ్జాగ్ మోషన్ టైప్లో అంటే ఈ జిగ్జాగ్ టైప్లో అంటే ఒకటి పైకి ఒకటి కిందకి లాగా మనం మొత్తం పెట్టేసుకోవాలండి. ఈ ఫ్లవర్ అంతా ఈ థ్రెడ్ని అలానే చుట్టుకుంటూ రావాలి. దీనికి ఏంటంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఉంటుంది, అది యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. నాకు అది దొరకలేదు, మీకు ఎవరికైనా దొరికితే యూస్ చేయండి. నేను ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి నా దగ్గర ఉంటే అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ యూస్ చేసే థ్రెడ్ అనేది నా దగ్గర ఉంటే ఇలా స్టిచ్ చేశానని చూశారు కదా ఫ్లవర్స్ అనే లుక్ అనే అలా ఉంది. ఇక్కడ చేతిలో బొకేలా స్టిచ్ చేద్దామని స్టార్ట్ చేస్తే అది ఏమైందంటే ఒక మాల పట్టుకున్నట్టు వచ్చింది. సరే ఇది కూడా బాగుంది కదా అని అలా ఉంచేసాను. ఇక్కడ ఏంటంటే ఫ్రేమ్ చుట్టూ ఇలా స్టోన్స్ది మనకి దొరుకుతుంది, మీకు ఐడియానే ఉంటుంది బ్లౌజెస్కి ఎలా యూస్ చేస్తాం కదా ఈ లేస్ అనేది, దానికి గ్లూతో ఫ్రేమ్ చుట్టూ స్టిచ్ అంటించేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత దాన్ని కూడా డ్రై అవనిచ్చిన తర్వాత లీవ్స్ అలా స్టిచ్ చేస్తానండి. చూసారు కదా గ్లూ అనేది ఫ్రేమ్కి రాయాలి, క్లాత్కి రాయకండి. అంటే క్లాత్ మీద వేయకుండా అలా ఫ్రేమ్ చుట్టూ వేస్తే మనకి ఈజీగా స్టిక్ అయిపోతుంది, త్వరగా కూడా ఊడిపోతుంది అన్నమాట. మీరు కూడా చేసుకోండి, అంటే కొంచెం ఓపిక్గా ఇంట్రెస్ట్ మనకి మెయిన్ ఇంట్రెస్ట్ ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చండి. ఒకవేళ హౌస్ వైఫ్స్ అలా అయితే కొంచెం కొంచెంగా చేసుకోండి, మరీ స్ట్రెస్ ఇచ్చేయకుండా మీరు ఫ్రీ ఉన్న టైంలో 1 అవర్ అలా స్పెండ్ చేస్తే చాలండి. ఒక 3 డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. నేను కూడా అలానే చేశాను, నాకు టైం దొరికినప్పుడు నైట్ టైము ఆఫ్టర్నూను అలా చేస్తూ ఉండేదాన్ని. చూసారా మొత్తం దాన్ని డ్రై అయినిచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. డ్రై అయిపోయిన తర్వాత నేను మిగతా బ్యాలెన్స్ అనేది వర్క్ అనేది చేస్తాను. డ్రై అయిపోయిన తర్వాత చూసారా లీవ్స్ అనేది స్టిచ్ చేశాను. నేను అక్కడ క్లిప్ మిస్ అయిపోయింది, అంటే రికార్డ్ అయిపోతుంది కదా అని వదిలేస్తే అది రికార్డ్ అవ్వలేదు.
లాస్ట్ వచ్చేసరికి చూస్తే ఇంకా లాస్ట్ ఒక్క లీఫ్ ఉందనంగా చూశాను. దీనికి కూడా ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. ఈ లీవ్స్ కూడా డిఫరెంట్ టైప్స్లో మనకి స్టిచ్ చేయొచ్చు. నేను కూడా ఒక్కొక్క లీఫ్ ఒక్కొక్క ప్యాటర్న్లో ఏది ఈజీగా ఉంటే అలా స్టిచ్ చేశాను. మీకు చూపించేది ఒక స్టైల్ అన్నమాట. ఇలా మనం ఆ డిజైన్కి ఆ అవుట్లైన్ నుండే నీడిల్ అనేది ఇటు నుండి అటు అటు నుండి ఇటు మనం స్టిచ్ చేసామంటే ఇట్లా మిడిల్లోకి దించాలి. మళ్ళీ అటు సైడ్ ఉన్న అవుట్లైన్ మీద తీసుకెళ్ళి మళ్ళీ మిడిల్లోకి తీసుకురావాలి. ఇలా అన్నమాట, ఇదొక స్టైల్ అన్నమాట. ఇదేంటంటే లీఫ్ అనేది మనకి బాగా షేప్ అనేది 3D టైప్లో ఎలివేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, అలా 3D టైప్లో స్టిచ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట లుక్ అనేది. చాలా చాలా ఈజీ. మీకు లీఫ్ అనేది ఎలా వస్తే అలా స్టిచ్ చేయండి. ఇలానే స్టిచ్ చేయాలని ఏమి లేదు కదా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ లీఫ్ కూడా స్టిచ్ చేసి మీకు లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎస్ అమ్మాయి అనుకున్నాను, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది కొంచెం ఊడిపోయింది. ఆ లేస్ అనేది లాస్ట్లో యాడ్ చేయండి, అప్పుడు మీకు ఊడిపోకుండా ఉంటుంది. నేను ఏంటంటే ముందే యాడ్ చేసేసాను. ఇది ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది. చూసారా, ఇక్కడ హాఫ్ పర్ల్స్ ఉంటాయి కదా బీడ్స్ టైప్లో, అవి అంటించానండి ఆ క్యాలెండర్ టైప్లో. ఏంటంటే నేను క్యాలెండర్ రాంగ్ చేసేసాను అనమాట. ఇలాగా రాంగ్ డ్రా చేసేసరికి నేను దాన్ని కవర్ చేయడానికి అలా పర్ల్స్ అంటించాను. హెయిర్కి వచ్చి కూడా చిన్న చిన్న పర్ల్స్ అంటించాను. ఇలా పెద్ద బీడ్ ఒకటి ఉంటే అలా హెయిర్కి అలాగ కట్టేసాను అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందంటే డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా లేదు మీకు కావాలి అనుకుంటే కూడా అసలు ఇంట్లో ఇది హ్యాంగ్ చేస్తే సూపర్గా ఉందండి. అసలు లుక్ అనేది బాబా, డెఫినెట్గా ట్రై చేయాలండి. మీకు కనుక ఒప్పుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, తెలిసిందే కదా. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. బాయ్.